అరండల్పేట 4x4 శివాలయం వద్ద రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారి పిలుపు మేరకు బీజేపీ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ తోట రామకృష్ణ ఆధ్వర్యంలో హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులు నేరస్థుల నియామకాన్ని నిరసిస్తూ నిరసన మరియు హిందూ బంధువుల నుంచి సంతకాల సేకరణ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ తోట రామకృష్ణ మాట్లాడుతూ హిందూ మత వ్యతిరేక వైసీపీ ప్రభుత్వం దేవాలయాలు వైసీపీ నాయకుల పునరావేశ శిబిరాలుగా మారినాయని, దేవాలయాల పాలక మండలులకు హిందువులను మరియు సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులను మాత్రమే నియమించాలని టీటీడీ పాలక మండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి మరియు డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని, కేతన్ దేశాయిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తులసి యోగేష్ చంద్ర, అప్పిశెట్టి రంగారావు, చెరక కుమార్ గౌడ్, ఆర్ భాస్కర్, ప్రతాప్ భాస్కర్, ధర్మసల్ కన్వీనర్ తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత వారం మనం చూశాము, మన రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క పాలక మండలిని చైర్మన్గా నిర్మించింది. దాన్ని మనం చూశాము. ఎవరైతే తాను గతంలో కంటెస్ట్ చేసిన ఎలక్షన్ అఫిడవిట్లో తాను క్రైస్తవుని తనంతటి తానుగా డిక్లరేషన్ ఇచ్చినటువంటి వ్యక్తిని, తన యొక్క సొంత కూతుర్ని క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం చేసిన వ్యక్తికి తిరుపతి పవిత్రమైన హిందూ దేశంలో ఉన్న హిందువులు, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ పవిత్రంగా మనం చూసే శ్రీ వెంకటేశ్వరుడు దేవస్థానానికి ఒక అన్యమతస్థుణ్ణి మన చైర్మన్గా చేయడాన్ని మనం ఖండించాము. కానీ ఈ యొక్క హిందూ వ్యతిరేక ప్రభుత్వము ఏమాత్రము ఖాతరు చేయకుండా తదుపరిలో భాగంగా హిందూ వ్యతిరేకుల్ని అలాగా నేర ప్రభుత్వ కలవాలని డైరెక్టర్గా నియమించడాన్ని భారతీయ జనతా పార్టీ అవును మరియు హిందూ ధర్మ సంస్థలన్నిటి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. మీరు పాలక మండలిలో ఉన్న జాబితాను చూసినట్టయితే ఇది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని, ఎవరైతే రాజకీయంగా వాళ్ళు పదవులు ఇవ్వలేకపోయారో వాళ్ళని ఇదేదో పునరావాసంగా ఇంకేమీ పనికిరాని పదవుల కింద దీన్ని ఇవ్వటము, దీన్ని రాజకీయ వ్యాపారానికి ఉపయోగించుకునే వ్యక్తులకి ఇవ్వటము, మీరు పర్టికులర్గా చూసినట్టయితే ఎవరైతే ఈ యొక్క లిక్కర్ మాఫియాలో లిక్కర్ కేంద్రంలో తీహార్ జైలుకి వెళ్ళిన వ్యక్తి శ్రీ శరత్చంద్రారెడ్డి గారికి ఇవ్వటం, ఎవరైతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క నేరంగా కింద అతన్ని తప్పుబట్టిందో కేతన్ దేశాయిని మళ్ళీ అతని యొక్క డైరెక్టర్గా ఇవ్వటము, ఇవన్నీ చూస్తుంటే జగన్ రెడ్డి ప్రభుత్వము ఈ యొక్క హిందూ వ్యతిరేక చర్యలకు పూనుకుంటూ వేరే ఒక ఇతర మతస్థుల యొక్క ఓట్ల కోసమే ఇవన్నీ చేస్తున్నారని తెలియజేస్తూ హిందువుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.